రాజధానులు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా వ్యాపారాలకి పరిశ్రమలకి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వరుసగా అనేక రంగాలైనటువంటి పరిశ్రమల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం మాటల్లో చాలా వారికి మేము ఊపిస్తాం సమర్థిస్తాం, అప్పుడప్పుడు వాళ్ళు రిలయన్స్ అంటే సంస్థ మీద మృగాల మీద చేతులు వేసుకున్నటువంటి ఫోటోలు మనం అన్ని చూస్తున్నాం. ఒక పక్క అన్ని చెప్తూ ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గుజరాత్ లోనేమో పారిశ్రామిక మీద మృగాల మీద చేతులు వేసిన ఫోటోలు మనం చూస్తున్నాం మీడియాలోనే. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరి వ్యతిరేకమైనటువంటి భావాలు ఎత్తుగా వాతావరణం కల్పించే విధంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ సంస్థలు కానీ స్వదేశీ సంస్థల నుంచి కానీ మనకి రాయలసీమలో అనంతపూర్లో కానీ లేకపోతే తిరుపతిలో కూడా ఈ మధ్య హార్డ్వేర్ ఐటీ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డ్వేర్ సంస్థలు ఎన్నో వస్తాయి. దానితోడు మన ప్రాంతంలో ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారి చోటుకి ఒక పోర్టు కూడా అనౌన్స్ చేస్తుంది, రామాయపట్నం పోర్టు. ఇప్పటి నుంచో మన కందుకూరు వాసన మన ప్రకాశం దావాల యొక్క ఆశ అక్కడ పోర్టు అనౌన్స్ చేసిన తర్వాత ఒకరిద్దరు అంతర్జాతీయ సంస్థలు కూడా మన ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని పోర్టు అనౌన్స్ చేసిన తర్వాత మన జిల్లా యంత్రాంగంతో పాటు తెచ్చిగూడదు, రాష్ట్ర పరిశ్రమల శాఖతో పాటు తెచ్చిగూడుతున్నారు కంటూరు ప్రాంతంలో పరిశ్రమలు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఒక భయంకరమైన వాతావరణం తయారు చేయడం ఎంతవరకు సలవు అనేది మనందరం కూడా ప్రశ్నించాల్సిన విషయం. దీన్ని మనందరం కూడా ఖండించాలి. మిగతా రాష్ట్రాలు గొప్పాల్సి దేశంలో మిగతా రాష్ట్రాలకు గుజరాత్ గొప్పాల్సి ఆంధ్రప్రదేశ్కి ఒక ట్రీట్మెంట్ ఈ విధమైనటువంటి ద్వంద్వ పాలసీ నడుస్తున్న విధానం జరుగుతూ ఉంది. దీన్ని మనందరం కూడా ఖండించాలి. ఇంకా కొత్త రాష్ట్రానికి ఇంకా కొత్త రాయితీ ఇవ్వాలని మనం ఉద్యమం నడుపుతున్న పరిస్థితుల్లో ఇక్కడ నెగిటివ్గా మరి బయటికి సంకేతాలు దేశీయంగా అంతర్జాతీయంగా మనం కేంద్ర ప్రభుత్వం ఏ సంకేతాలు పంపిస్తామనేది మనం దీని గురించి ఆలోచించాల్సిన విషయం. దీన్ని మనం ఇప్పుడు పేర్కొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడదామని చేసినటువంటి ముఖ్యమంత్రి యొక్క ప్రయత్నం ఇది తీవ్రంగా ఉన్నటువంటి ప్రతిఘటనగా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలోచించాల్సినటువంటి విషయం. అదే కాకుండా మనకి భారతదేశంలో కల్లా అత్యంత కోస్ట్ ఉంది, దాదాపు 990 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది. దాంట్లో ప్రధానంగా యాక్వా పరిశ్రమలు కూడా ఉన్నాయి. మన రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పోయిన 2 సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మిగతా రాష్ట్రాల కంటే మన జీడిపి స్టేట్ జీడిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడానికి ఓన్లీ యాక్వా ఇండస్ట్రీ కారణం. దాదాపు 40 నుంచి 45% ఇక్కడే జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. దాని ఇంకా వాల్యుయేషన్ ఇచ్చి కొత్త పందాలు పండిట్ అట్లా యాక్వా రంగంలో ఇంకా సమర్థత సంపాదించి మన రాష్ట్రాన్ని దేశంలో ఇంకా ముందు దేశాలను చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడు పొట్టొచ్చినట్లుగా యాక్వా పరిశ్రమల మీద ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి పరిస్థితి ఇప్పుడు నడుస్తా ఉంది. దాదాపు రోజుల పాటు అన్నట్లో ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్, 100% ఎక్స్పోర్ట్స్ పక్క దేశ పాలసీ 100% ఎక్స్పోర్ట్ యూనిట్స్ ని డెవలప్ చేయాలని చెప్పి ఎస్సీజెడ్ని మళ్లీ రివైవ్ చేయాలని ఒక పక్క పాలసీ పెట్టిస్తారు కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకో పక్క డాలర్ విపరీతంగా రూపీ వ్యాల్యూ పడిపోతా ఉంది, ఆర్థిక మాంద్యం ఒక పక్క కొట్టుమిట్టాడుతూ పైన కింద పడుతూ ఆ సామర్థ్యం చూపించకుండా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రతి నెల ఎక్స్పోర్ట్స్ తక్కువ ఇంపోర్ట్స్ ఎక్కువ అయితే పరిస్థితుల్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా అవసరం పడుతూ డాలర్స్ కోసం ఏపర్లాడుతూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ డాలర్లు సంపాదించడానికి పెట్టినటువంటి 100% యూఎస్ మీద ఈ దాడులు జరుగుతున్నాయంటే అసలు మన రాష్ట్రంలో ఏంటి, ఏం చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం, మన ఇంటి మనం ఏమైనా సపరేట్ చేయబోతున్నారా లేకపోతే ఏం చేయబోతున్నారా అనేది తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఇటువంటి ద్వంద్వపాలన ఏ రాష్ట్రానికే జరగవచ్చు. ఈ మధ్య తెలంగాణలో 2 సంవత్సరాల కింద చూసాం అక్కడ అనిచ్చిన పరిస్థితి, మన రాష్ట్రంలో కూడా ఇటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితిని ఎలాగడగా తయారు చేయనటువంటిది కేంద్ర ప్రభుత్వ యొక్క ప్రాధాన్యత కాపాడుతామని, ఇటువంటి మనం ఒక ఇండస్ట్రీకు ఒక పరిశ్రమకు ఒక వ్యాపారానికి సంబంధించిన విషయంగా కాకుండా ఇది దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద దేశ ప్రగతికి సంబంధించిన విషయంగా మనం ఆలోచించాల్సింది. రోజుకి గత 5-6 నెలల్లో డాలర్కి 10 రూపాయలు వ్యాల్యూ పడిపోయింది, 64 రూపాయల నుంచి ఇప్పుడు 74 రూపాయలు వచ్చింది. వీళ్ళ నిర్వాహకులు ఇటువంటి పనులు చేసింది, అటువంటి ఏదైతే ప్రధానంగా 100% యూనివర్సిటీ ఎక్స్చేంజ్ పెట్టి విదేశ మార్గ ద్రవ్యం సంపాదించాలంటే ఒక పక్క చెబుతుంది, ఒక పక్క వాటి మీదనే ఐటీ జరుగుతుంది. ఇటు మీద ఏముంటాయని అసలు అన్ని ఎక్స్పోర్ట్స్ కలిపి అన్ని విదేశ మార్గ ద్రవ్యం వస్తూ ఉంటుంది, రూపీ పేమెంట్స్ కూడా ఉండదు, స్థానిక లోకల్ లావాదేవీలు చాలా అమితంగా ఉంటాయి, 199% 100% కూడా ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి వాటి మీద మీరు ఎందువల్ల ఏంటి పెంచేయంగా మీరు దాని చేస్తున్నటువంటి ప్రతి ప్రశ్నించాల్సిన విషయం. ఈ ద్వంద్వ పాలసీని మానుకొని మీరు సరైనటువంటి రీతిలో భవిష్యత్తులో ఉండాలని, అలాగే వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఆంధ్రప్రదేశాన్ని రాష్ట్రాన్ని నేరుగా చూడకూడదు, మంచి పని కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రాంతంలో మన కందుకూరు ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతున్న సందర్భంలో ఇటువంటి చర్యలు తీసుకుని మన జిల్లాకి తీవ్ర విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాల్సిందే కోరుకుంటున్నాను.